అనంతపురం పాత్రికే సోదరులందరూ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించాం. ఇప్పటికీ పొద్దు నుంచి నాలుగు కుటుంబాలకి చెక్కులు పంపిణీ చేసుకుంటూ వచ్చాం. ముఖ్యంగా కౌలు రైతులు కష్టాలను బాగా చూసిన వాడిని. స్వయంగా నేనే రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. నేను కూడా చిన్న చిన్న మాట అంటే రైతు కష్టానికి ఇంత చెల్లించడానికి కారణం కూడా నేనే స్వయంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయం చేసే వ్యక్తిని. నేను కష్టం ఎలా ఉంటుందో తెలుసు. అలాగే మదనపల్లి లాంటి చోట టమాటో రైతులు చేతికి వచ్చిన పంటని పడేసేయటం, గిట్టుబాటు ధర లేదని చెప్పి ఇవన్నీ చాలా బాధ కలిగించేది నాకు. అందుకని జనసేన పార్టీ తరఫున ఎప్పుడైనా సరే రైతుకి అండగా ఉండాలి, అన్నం పెట్టే రైతు కన్నీళ్ళు పెట్టకూడదు, వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ దాదాపు 3,000 పైచీలకు రైతులు చనిపోవడం గత 2.5-3 ఏళ్ళ సమయంలో అండగా నిలబడాలని స్టార్ట్ చేసింది. ఇందాక మధ్యాహ్నం 4 ఇచ్చిన తర్వాత ఉన్న వార్తలు ఏంటంటే ఇప్పుడు దాకా ఇచ్చిన 4-5 మందికి వెంటనే 7 లక్షల చొప్పున వెంటపడి డబ్బులు ఇచ్చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. కోరుకున్నది కూడా అసలు ఈ పరిస్థితులు రాకుండానే నిజంగా వాళ్ళు చనిపోయిన 1 సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు ఇచ్చి ఉంటే నిజంగా వాళ్ళ కష్టాలు ఎంతో కొంత తీరే. అలా కాకుండా ఇప్పుడు దీని ఒక పొలిటికల్ మైలేజ్ రాకూడదన్న నీచపు ఉద్దేశంతో ఇలా చేయడం ఇదేదో ముందే చేస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. కానీ ఇప్పటికైనా తెలుసుకున్నారు. కానీ దీంట్లో కూడా మేము ఇచ్చిన దాంట్లో కొద్దిమందికి అర్హత లేదని చెప్పి కొంతమందికి, ఉదాహరణకి ఆ బాబు అనే ముస్లిం రైతుకి ఇవ్వకపోవడం కూడా చాలా బాధ అనిపించింది. మేము ఎప్పుడు జనసేన పార్టీ తరపు నుంచి వైసీపీ ప్రభుత్వానికి వెరీ డే 1 నుంచి నాకు వైసీపీలో ఉన్న చాలా పెద్ద స్థాయి నాయకులు కూడా నాకు వ్యక్తిగత పరిచయాలనే వాళ్ళు అప్పుడప్పుడు ఢిల్లీలో కనిపించినప్పుడు మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళకి నేను చెప్పేది కూడా ఏంటంటే నేను ఎప్పుడైనా సరే పాలసీల మీద మాట్లాడతాను తప్ప వ్యక్తిగత విమర్శలు చేయను. కానీ వైసీపీ అగ్రనాయకత్వం నేను ప్రజల పక్షాన పాలసీల గురించి మాట్లాడుతూ ఉంటే రకరకాల పర్సనల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. వైసీపీ అగ్రనాయకత్వానికి కానీ వైసీపీ ఆ తిట్టే వ్యక్తులకు కానీ ఆ సమూహానికి నేను చెప్పదలుచుకుంది అనంతపురం జిల్లా నుంచి. నేనే విదేశాల్లో చదువుకు రాలేదు, మేము లండన్ రాయల్ ఫ్యామిలీస్ కాదు. నేను చాలా చీరాల, పేరాల, ప్రకాశం జిల్లాలోని గోపాలనగరం ఇలాంటి చోట్ల పెరిగిన వాడిని. మీరు తిట్టే భాష కంటే కూడా నాకు చాలా ఇంకా మంచి భాష నాకు వచ్చు, చక్కటి భాష మన దగ్గర. కానీ అది రాజకీయాలు అది వాడి ప్రజా సమస్యలను తప్పుదోవని పట్టించడం నాకు ఇష్టం లేదు. అలాగే ఇంకొకసారి కనుక వైసీపీ అగ్రనాయకత్వానికి అనంతపురం నుంచే తెలియజేస్తున్నాను, ఇంకొకసారి కనుక మీరు మేము ప్రజల పక్షాన నిలబడి పాలసీల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు సిబిఐకి దత్తపుత్రుడు ఇలాంటి పదాలు మాట్లాడితే మటుకు నేను మీరు సిబిఐకి దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది. అలాగే జనసేన నాయకులకు కూడా, కార్యకర్తలకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాను, ఈసారి వైసీపీ సంబంధించిన వ్యక్తులు కానీ వారి నాయకత్వం కానీ మనకు సంబంధించి సిబిఐ దత్తపుత్రుడు అంటే ఒకటే మాట చెప్పండి, వాళ్ళు సిబిఐకి దత్తపుత్రుడు అని చెప్పండి. వారి పార్టీలో చాలామంది ముఖ్య నాయకులు సిబిఐ కోర్టు దత్తత తీసుకుంటా ఉంది, ఆ విషయం మీరు మర్చిపోకండి. అలాగే 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి జనసేనని మీరు టీడీపీకి బీటీఎం అని మాట్లాడుతూ ఉంటే నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. సరే ఎందుకు లేదని మాట్లాడితే వీళ్ళు ఏడుస్తారు అని చెప్పి కామ్గా భరిస్తూ వచ్చానికి నాకు కూడా సహనం పోయింది. అందుకని చెప్తా ఉన్నా ఈసారి కనుక మీరు మమ్మల్ని టీడీపీ బీటీఎం అంటే మిమ్మల్ని చర్లపల్లి జైల్ షటిల్ టీం అనాల్సి వస్తుంది. చర్లపల్లి జైలు చక్కగా షటిల్ ఆడుకున్నారు 16 నెలలు. మీరేదో దేశ సేవలు చేయలేదు, మీరు వల్లభాయ్ పటేళ్ళు కాదు, సుభాష్ చంద్రబోసులు కాదు, మీరు ఆర్థిక నేరాలు చేసి జైల్లో కూర్చున్న వాళ్ళు. మీరు మాకు నీతులు చెప్పకండి, మీరు మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు, ఆ స్థాయి కూడా లేదు మీకు. కాకపోతే మంచో చెడో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ఆ స్థానానికి మేము గౌరవం ఇచ్చి పాలసీల గురించే మాట్లాడతాం. ఈరోజు కూడా మేము ప్రతి చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి మీరు 7 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే, ప్రతి రైతు కుటుంబానికి మీరు 7 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే.
మీరు ఇచ్చే వరకు మా మేము ఈ సమస్యని ప్రజలందరి దగ్గర